ఇన్ని రోజులు అందం కోసం మీ ముఖానికి జుట్టుకు కెమికల్స్ పోసింది చాలు. 100% స్వచ్ఛమైన నేచురల్ ఫేస్ ప్యాక్స్ మరియు జుట్టుకు సంబంధించిన హెర్బల్ పౌడర్స్ ఆయుర్గుణ హెర్బల్స్ వారు చాలా తక్కువ ధరలకే మీకు అందిస్తున్నారు. వాటిని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేయాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ ద్వారా ఆర్డర్ చేసి మీ అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. గోత్రం అంటే ఏంటి? ఒకే గోత్రం ఉన్నవారు వివాహం చేసుకోవచ్చా? హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరికి గోత్రం అనేది ఉంటుంది. అలాగే ప్రతి కులానికి వారికి సంబంధించి గోత్రం ఉంటుంది. అసలు గోత్రం అనేది ఎలా వచ్చిందో వివరంగా తెలుసుకుందాం. పూర్వకాలంలో విద్యను నేర్పించడానికి కొన్ని కుటుంబాలకు ఒక గురువు ఉండేవారు. ఆ కుటుంబాలకు ఆ గురువు పేర గోత్రంగా ఉండేది. విద్యను అభ్యసించని వారు వారి పూర్వీకుల పేరును గోత్రంగా చేసుకునేవారు. ఈ విధంగా ప్రతి కుటుంబానికి గోత్రం ఏర్పడింది. ఒకే గోత్రం కలిగిన వారు వివాహం చేసుకోవడానికి హిందూ శాస్త్రం సమ్మతించదు. ఎందుకంటే ఒకే గోత్రం కలిగిన వారు అన్న చెల్లెలు అవుతారని శాస్త్రం చెప్తుంది. హిందూ శాస్త్రం ప్రకారం రక్త సంబంధీకులు వివాహం చేసుకోకూడదని, ఒకే గోత్రం ఉన్నవారు అన్న చెల్లి లేదా అక్క తమ్ముడు అవుతారని అర్థం. పరిచయం లేకున్నా ఒకే గోత్రం ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ బీరకాయ పీచు రక్త సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల గోత్రం కలిగినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అయిన వారికి రక్త సంబంధం ఉండి ఉంటుంది. అందువల్ల గోత్రాలు కలిసినప్పుడు వివాహం చెయ్యరాదు అని హిందూ శాస్త్రం మరియు మన పెద్దలు చెప్తారు. ఇన్ని రోజులు అందం కోసం మీ ముఖానికి జుట్టుకు కెమికల్స్ పోసింది చాలు. 100% స్వచ్ఛమైన నేచురల్ ఫేస్ ప్యాక్స్ మరియు జుట్టుకు సంబంధించిన హెర్బల్ పౌడర్స్ ఆయుర్గుణ హెర్బల్స్ వారు చాలా తక్కువ ధరలకే మీకు అందిస్తున్నారు. వాటిని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేయాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ ద్వారా ఆర్డర్ చేసి మీ అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.